ఆకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు లైవ్ కాల్లో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అర్జుమల్ శ్రీనివాస్ గారు. మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్కారం అండి. సరే, ఇప్పుడు చూసుకుంటే ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కన్ఫర్మ్ అయిపోయింది. బీజేపీకి 5 నుంచి 6 సీట్లు ఇచ్చినట్టు, జనసేనకి 24 సీట్లు ఇచ్చినట్టు మనకు తెలిసిందే. మరి పవన్ కళ్యాణ్ గారు ఆయనకున్న సీట్లలో కొన్ని సీట్లు త్యాగం చేశారని తెలుస్తుంది, ఎందుకు? పొత్తు కన్ఫర్మ్ అయింది, తర్వాత పవన్ కళ్యాణ్ గారు 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ అనుకున్నారు. తర్వాత 2 సీట్లకి పార్లమెంట్ పరిమితం అవుతారు, అలాగే వాళ్ళు 21 సీట్లకి అసెంబ్లీ అంటే ఇంకో 3 సీట్లు ఎక్స్ట్రా బీజేపీకి ఇస్తున్నారని వార్తలు వచ్చినాయండి. అంటే బీజేపీ 10 సీట్లకి 10 కానీ 11 కానీ అసెంబ్లీ, 6 పార్లమెంట్కి పోటీ చేస్తా ఉంది. ఇందులో పవన్ కళ్యాణ్ గారు ఆయన కేటాయించిన స్థానాల్లోంచి తిరిగి ఇవ్వటం చాలా గ్రేట్ అండి. అది ఎందుకంటే అసలే వాళ్ళ శ్రేణులు కానీ చాలా మంది తక్కువ వచ్చినాయి అనుకుని బాధపడుతున్నారు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. దాని తోడు ఆయన దాన్ని సమర్థించుకున్నాడు, చెప్పాడు మనం రాజకీయాల కంటే కూడా రాష్ట్ర శ్రేయస్సు చూసుకోవాలి, రాష్ట్ర అభివృద్ధి గురించి మనం ఆలోచించాలి, పొత్తు ధర్మాన్ని పాటించాలి, మన బలాన్ని తగ్గట్టుగా మనం తీసుకోవాలి, దాని బలాన్ని పెంచుకోవాలి నిదానంగా అని చెప్పి కన్విన్స్ చేసుకున్నాడు. మళ్ళా అందులోంచి ఎంపీ సీట్ అంటే కొన్ని పర్లేదులేండి. ఈ మళ్ళీ అసెంబ్లీ సీట్లు మళ్ళీ ఇంకో 3 బీజేపీకి ఇవ్వడం అంటే ఇది సాధారణంగా పార్టీలకు అతీతంగా మామూలుగా బయట నుంచి చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళిద్దరూ చక్కగా మంచి కూర వండుకుని పిండి వంటలు వండుకుని కూర్చుని తింటాను, కూర్చున్న టైం కాళ్ళు వచ్చి పళ్ళు పట్టుకొచ్చి నీ పళ్ళెంలో లాక్కు తిన్నట్టు ఉన్నది వాళ్ళ పని. ఈ రాష్ట్రంలో బీజేపీ ఈ 4.5 ఏళ్లలో వాళ్ళ పోరాటం కానీ రాష్ట్ర ప్రజల కోసం చేసింది కానీ ఏమి కనిపించదండి. కానీ ఇవాళ ఆయాచితంగా ఎన్నికల ముందు వాళ్ళు సీట్లు, ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు కొట్టేస్తున్నారు, రేపు మంత్రులు కూడా అయిపోతారు. ఇది కొంచెం జీర్ణించుకోవడం కష్టమే. అది ఆ జీర్ణించుకోవడం కష్టమే. ఆ త్యాగం ఎందుకు చేశారంటే అక్కడ ఉంది మతలబ్బు, రౌడీ మామూలు అన్నమాట. ఇప్పుడు ఒక బజార్ ఉంటుందండి, ఆ బజార్లో రౌడీజం చేస్తూ ఉంటాడు ఒకడు, వాళ్ళ నుంచి కాపాడడానికి ఇంకో రౌడీ వస్తాడు, వీడు రౌడీ మామూలు ఇచ్చుకుంటే వాళ్ళు వ్యాపారం వాళ్ళు చేసుకుని ఇస్తారు. ఇది కదా, వీళ్ళు అదే పని చేస్తున్నారు. లేకపోతే ఏంటండి ఇది న్యూసెన్స్. వాళ్ళు ఒక 2-3 ఎంపీలు, ఒక 4 ఎమ్మెల్యేలు ఎక్కువ వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకున్న బలాన్ని బట్టి. కానీ వాళ్ళ బలం ఏంటి, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బలం. జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని రాష్ట్రంలో అరాచకం వాళ్ళే సృష్టించారు. వీళ్ళు కావాలరా బాబు అని చెప్పేసి అనుకునేలా చేశారు. అది ఇది ఇది జీర్ణించుకోలేకపోతున్నాను ఎవడం. వాళ్ళు ప్రజలకి ఏమన్నా చేస్తామని కానీ చేసి కానీ వాళ్ళు ఇలాగ పొత్తులకు వస్తే బాగుండేది. ఇప్పుడు చాలా క్రెడిబిలిటీ ఉన్న 40 సంవత్సరాలు అనుకున్న తెలుగుదేశం పార్టీ మాట్పడుతుంది, జనాల్లో ఆదరణ ఉన్న పవన్ కళ్యాణ్ గారు మాట్పడుతుంది, వెళ్తా మీకు ఎందుకయ్యా అని చెప్పి అంటారు నాలుగు. కానీ అక్కడ వాస్తవ పరిస్థితి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి జనబలం లేదు. ఆయన సిస్టమ్ మీద, పోలీసు వాళ్ళ మీద, ఈ రౌడీ మోకల మీద, దొంగ ఓట్ల మీద ఆధారపడ్డాడు. ఆ వాలంటీర్ వాళ్ళతోటి దౌర్జన్యాలు చేద్దాం అనుకుంటున్నాడు. మరి దాన్ని అది ఎదుర్కోవాలంటే సిస్టమ్ వీళ్ళ మాట వినదు, సిస్టమ్ వినాలంటే బీజేపీ ఉండాలి. అలాగే సిస్టమ్ వాళ్ళు చేతులు పెట్టుకున్నారు కాబట్టి సిస్టమ్ తన పంచాన్ని చేసుకోవడం కోసం బీజేపీని పెట్టుకున్నారు అంతే. వీళ్ళు మేము స్కూల్లో ఎవరన్నా కొట్టేస్తుంటే మీ పెద్దవాళ్ళు ఎవరో వాళ్ళు తీసుకెళ్తారు కదా, వాళ్ళని చూపించడం, వాళ్ళు చూపించడానికి భయపెట్టడానికి అలా చేసుకున్నారు వీళ్ళు అంతే. అంతే తప్ప వాళ్ళ వల్ల ఏ సమయత ఉపకారం ఉండదండి వాళ్ళకి. సార్, ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజ్ ఇస్తారని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఏంటంటే ప్యాకేజ్ తీసుకున్నాడు, ఎంత కొంత డబ్బులు తీసుకున్నాడు కాబట్టి సీట్లను అమ్మేసుకున్నాడు అంటున్నారు, దానికి ఏం చెప్తారు? ఆయన అమ్ముకోవాల్సిన అవసరం ఏమిటంటే బీజేపీ కొనుక్కుందంటే వీళ్ళు అమ్మొచ్చు కదా బీజేపీకి. బీజేపీ డిమాండ్ ఉన్న వాళ్ళ దగ్గరే కొనుక్కుంటారు కదా, దాన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకి? అమ్ముడు పోయే ప్రోడక్ట్ కాబట్టి కొనుక్కుంటున్నారు. మరి వైసీపీ అమ్ముడు పోదా, అమ్మకానికి ఎవరు కొనుక్కునే వాళ్ళు లేరా, దాని డిమాండ్ లేదా, అందుకని కొనుక్కోవట్లేదా, లేదా వాలంటరీగా తెరచాటు పోగోతూ ఉంది వాళ్ళకి? వాళ్ళు విమర్శించడానికి ఏం అర్థం పడుతూ ఉండాలండి. ఇప్పుడు మూలిగైన రకమే తాటి పండి పడినట్టు అసలే విన్నింగ్ హార్సెస్ రాష్ట్రంలో పరిస్థితి, వైసీపీ మటాష్, ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు వచ్చి దొబ్బుపోతున్నారా బాబు అని బాధపడుతున్నారు అందరూ. మాకేం పార్టీలతో సంబంధం లేకపోయినా, మాకేం నష్టం లేకపోయినా మాకే పోవడం బాధ వస్తుంది. ఈ నెగ్గి సీట్లు, లాటరీ టికెట్ కొనకుండానే లాటరీ తగిలిసింది వాళ్ళకి అనిపిస్తుంది. మాకు వాళ్ళ పరిస్థితి చూస్తుంటే మీ ఈ దీంట్లో మళ్ళీ పొత్తు పెట్టుకుంటే పెట్టుకున్నారు, అందులో కొంచెం మంచి క్యాండిడేట్లు నిజంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా
పోరాటాలు చేసిన వాళ్ళు లేకపోతే కనీసం విమర్శలు చేసిన వాళ్ళు అన్నా ఉంటే పర్లేదు. ఏ సోమవీర్రాజు విష్ణువర్ధన్ రెడ్డి ఇలాంటి వాళ్ళకి ఇచ్చారనుకుంటా సీట్లు పట్టుకెళ్ళి, ఇంక అంతకంత దరిద్రం, వాళ్ళు అమ్మేసుకుంటారు ఏకంగా ఆ సీట్లు అమ్మేసుకుంటారు ఎవరో ఒకళ్ళకే. ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. ఇది ఏమన్నా పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు వాడు మాక్సిమం త్యాగం చేసాడు, టీడీపీ కూడా త్యాగం చేసినట్టే ఆ సీట్లు ఇవ్వటం వాళ్ళకి. ఎందుకంటే ఇంతకే వాళ్ళు వాళ్ళకి వాళ్ళతో వీళ్ళతో కలిసి ఏం పోరాటం చేశారు, వాళ్ళు ఏ సపోర్ట్ చేశారు, ఎక్కడ ఏ సపోర్ట్ చేయలేదు. పైగా ఈయన కేసులు ఎట్టి జైల్లో పెట్టినప్పుడు ఏవో ఖండించి ఊరుకున్నారు అంతే. కాంగ్రెస్ వాళ్ళు ఖండించారు, వీళ్ళు ఖండించి ఊరుకున్నారు. చేత ఏంటంటే బలవంతం అండి ఇది. దీని ఓపెన్ ఏంటంటే మీరు ఎలక్షన్ మీ ఎలక్షన్ చేసుకోవాలంటే, మీరు జాతిగా గెలిచి బయట రావాలంటే మా అవసరం మీకు ఉంది. ఇది బలవంతం అన్నమాట, రాక్షస వివాహం అంటారు దాన్ని. అలా చేసుకున్నారు వాళ్ళు, ఇది పరిస్థితి అంతే. అంతకు మించి బీజేపీ ఏదో వదిలేస్తుంది, వాళ్ళు వస్తే ఓట్లు కలిసి వస్తాయని కాదండి. కేవలం సెక్యూరిటీ కింద పెట్టుకుంటాం కదా, మన సెక్యూరిటీ ఏజెన్సీ నుంచి సెక్యూరిటీ వాళ్ళు తెచ్చుకుని పెట్టుకుంటాం కదా, అలాగే అనమాట అంతే. సార్ ఇప్పుడు మనందరికీ తెలిసిందే బీజేపీ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత సపోర్ట్ చేసింది అనేది. మరి ఇప్పుడు టీడీపీ జనసేన ఇంత త్యాగం చేస్తున్నారు కదా సీట్ల కోసం, మరి వీళ్ళతో ఎంతవరకు ఉంటారంటారు? అంటే రాజకీయాలు అంటేనే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారడం కదా, మరి వీళ్ళ త్యాగానికి ఏమన్నా న్యాయం ఉంటుందంటారా? ఇప్పుడు త్యాగానికి న్యాయం ఉంటుందంటే వాళ్ళు ఓడిపోయి ములిగిపోయి పడవ ఎక్కడ కదా ఎవడన్నా. ఇందులో కూడా చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. ఏంటంటే ఇక దరిద్రాన్ని వీళ్ళు కంటిస్తే వీళ్ళు దెబ్బ అయిపోతారు, మనం ఎవరి దగ్గర ఉంటాడు దెబ్బ అయిపోతాడు అన్న లెక్కలో కూడా ఆలోచిస్త అలా ఉండదండి. ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళు పుట్టే ములిగిలో ఉంది కేంద్రంలో. రేపు వాళ్ళు కూడా అన్ని రాష్ట్రాల్లోనూ ప్రాతినిధ్యం కావాలి. వైసీపీతో ఉంటే వాళ్ళకి ఏ ప్రాతినిధ్యం ఉండదో, వాళ్ళతో ఉండలేరు వాళ్ళు. కాబట్టి టీడీపీతో ఉంటే వాళ్ళకి ఒక 3-4 సీట్లు ఎంపీ సీట్లు వస్తాయి. తర్వాత వీళ్ళు మద్దతు తీసుకోవచ్చు. రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు లాంటి ఇప్పుడు జగన్ ఉన్నాడు అనుకోండి, ఆయన మీద పడిన ఆరోపణలు అవినీతి ఆరోపణలు అయ్యి ఆయన ఒక రకంగా దొంగోడి కింద చూస్తారు అందరూ. అతని మాట ఎవడ ఉండవు. అదే చంద్రబాబు గారు అయితే దక్షిణాది నుంచి కొంచెం బలమైన నాయకుడు, ఎవడన్నా ఒకళ్ళిద్దరు మాట వింటారు ఈయన మాట. కాబట్టి ఈయన ఎన్డీఏలో ఉండాలని కోరుకుంటారు. ఒకసారి ఎన్డీఏలో కంటే వెళ్ళిన తర్వాత వీళ్ళకి అప్ చెప్తారు. ఆ సీట్ల విషయంలో కూడా ఎవరికి కంగారు పడాల్సిన పని ఏం లేదు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈ చంద్రబాబు గారు వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ పదే పదే ఆలోచించి సర్వేలు చేసుకుని అన్ని చూసుకుని ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదని ఆలోచించుకుని ఇచ్చుకుంటారు అనుకుంటున్నాను నేను. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి మీద ఆరోపణలు అంటారు, వాళ్ళు అమ్ముడైపోయాడు ప్యాకేజ్స్టారు, మీరు కొనుక్కోలేకపోయారా, మీరు కొనుక్కోవచ్చు కదా నిజంగానే అమ్ముడు పోయి కూడా అయితే అమ్ముడు పోతాను సిద్ధపడ్డ కూడా ఎవడు కొనుక్కున్నా అమ్ముడు పోతాడు కదా, అదేదో మీరే కొనుక్కోపోయిరా. కాబట్టి చెప్పండి 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 పర్లేదు అడగండి. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ సీట్లని ఏవైతే త్యాగం చేశారో దీనివల్ల జన సైనికులకి అసంతృప్తి ఉంది అంటున్నారు, దీని గురించి ఏం చెప్తారు? అసంతృప్తి సహజంగానే ఉంటుందండి. ఎందుకంటే అసలే తక్కువ ఇప్పుడు వాళ్ళకే పొత్తు లేనప్పుడు వేరే, పొత్తు ఉన్నప్పుడు ఒకసారి గెలుస్తూ ఉన్నదేమో పొత్తు వల్ల ఆశ పెరుగుతుంది. ఆ పొత్తులో ఉన్నాం కాబట్టి అలయన్స్లో ఉన్నాం కాబట్టి మనకి గెలిచే అవకాశాలు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆశ పడతారు ప్రతి వాళ్ళని. కాబట్టి సీట్లు తక్కువ అయ్యేటప్పటికి సరే దాన్ని కూడా సర్దుకున్నారు. అయితే మన బలం ఎంత ఉందో అంతే ఉండాలి తప్ప మనం ఊరికే పేక సన్నం ఆశలు ఆవు కింద ఉండకూడదు అన్నట్టుగా లెక్కలు వాళ్ళు సర్దుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇందులోంచి ఊరికి ఒక్కటి రోడ్డుకి బాధ అవుతుంది వాళ్ళకి. ఎందుకంటే అనవసరం బీజేపీ వాళ్ళకి ఎవరికి ఇవ్వాలి, వాళ్ళు ఏం పోరాటాలు చేశారు వాళ్ళకి, అది బాధ వచ్చేస్తుంది అందరికన్నా నిజంగా. వాళ్ళు వాళ్ళు చూస్తుంటే అసలు ఒళ్ళు మండిపోతుంది రకంగా చెప్పాలంటే, నిత్తు పుణ్యం దొబ్బేస్తున్నారు అనుకుంటారు అన్నమాట. మీరు అన్ని అందంగా చక్కగా ఇంట్లో మంచి పిండి వంటలు తయారు చేసుకుని స్వీట్లు గీట్లని తయారు చేసుకుని దారిపోయి కూడా వచ్చి మీ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినేస్తే మీకు ఎలా ఉంటుంది, మీకు లేకుండానే సేమ్ అలాగే ఫీల్ అవుతున్నారు అందరం. థ్యాంక్ యూ సార్.